దీపిక పదుకొనే రణ్వీర్ సింగ్ పెళ్లి 5 ఏళ్లు అవుతోంది. 3 ఏళ్ల వరకు ఎలాంటి గ్యాసిప్ లేదు. గత 2 ఏళ్ల నుంచి విడిపోతున్నారంటూ ఒకటే వార్తలు. వీళ్ళ చేష్టలు ఎన్నో కథనాలు పుట్టించేలా చేసింది. విడిపోయారని అంటున్నారు, మళ్ళీ కలిసే ఉన్నారంటూ వార్తలు. దీపిక పదుకొనే చేసిన నిర్వాకంతో బ్రేకప్ వార్తలకు మళ్ళీ ఊపిరి పోసినట్లుగా అయింది. దీపిక పదుకొనే రణ్వీర్ సింగ్ విడిపోయారంటూ వచ్చిన ప్రతిసారి ఈ జంట చేయి పట్టుకుని ఈవెంట్స్కి కలిసి వచ్చేవారు. అన్యోన్యంగానే ఉన్నారు, విడిపోలేదని చెప్పకనే చెప్పేవాళ్ళు. అయితే రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ అవార్డ్స్లో ఈ ఈవెంట్లో దీపిక ప్రవర్తన షాక్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి వచ్చినా చేయి పట్టుకుని నడవలేదు. ప్రతిసారి ఇలాగే నడవాలని రూలేం లేకపోయినా కలిసి నడుద్దామని రణ్వీర్ చేయి అడిగితే దీపిక పట్టించుకున్నట్టుగా వ్యవహరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీపిక పదుకొనే చేయి ఇవ్వకపోవడంతో రణ్వీర్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. మళ్లీ గొడవలు వచ్చాయని కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే విడిపోయిన వాళ్ళు కలిసి ఇలా ఈవెంట్కి వస్తారా అని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీపిక కలిసి నడవడానికి ఇష్టపడకపోవడంతో ఫోటో సెషన్లో దీపికపై చేయి వేసిన రణ్వీర్ మళ్లీ ఎందుకో తీసేసి నుంచున్నాడు. చేతుల్లో చేయేసి కలిసి నడవడానికి దీపిక ఇష్టపడలేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది. రామ్లీలా సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు 6 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. రణ్వీర్ నగ్న ఫోటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్ధలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే రూమర్స్ వినిపించాయి. గెహియాన్లోని దీపిక మితిమీరిన రొమాంటిక్లో ఇంటిమసీ సీన్స్ వల్ల విభేదాలు వచ్చాయన్నది మరో రీజన్. అయితే విడాకుల రూమర్స్పై దీపిక కొట్టిపారేసింది. మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, రణ్వీర్తో అంతా బాగానే ఉందని చెప్పింది. విడిపోలేదంటూ రణ్వీర్ దీపిక పోస్టులు పెట్టారే గానీ కలిసి కనిపించకపోవడంతో ఇలాగే చెప్తారంటూ లైట్ తీసుకున్నారు. ఆ మధ్య జీ క్యూమెన్ అవార్డు ఫంక్షన్కు చేయి కలుపుకొని రావడంతో ఈ ఇద్దరు కలిసి ఉన్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈసారి ఏకంగా పబ్లిక్లో కలిసి నడుద్దామని రణ్వీర్ అడిగినప్పుడు దీపిక హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని అర్థమైంది. భార్యాభర్తలన్న తర్వాత వివాదాలు కామనే, చిన్నపాటి గొడవ పడి ఉంటారు, అందుకే ఇలా ఉన్నారంటూ ఈ జంటను అభిమానించే ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి దీనికి బాలీవుడ్ బ్యూటీ కపుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.